పండ్ల తోటలు మనము వేయదలుచుకున్నప్పుడు ఆ నేల ఆ పండ్ల తోటలకు పంపకానికి అనువుగా ఉన్నదా లేదా అని మనం నిర్ధారించుకోవాలి. ఇది మామూలు ఆహార ధాన్యాలు పెంచడానికి చేసే మట్టి పరీక్షలాగా కాకుండా దీనిని, ఎందుకంటే దీని వేర్లు నేలలో బాగా విస్తరించడం వలన మనం నేల అడుగు పొరల దాకా నమూనాను సేకరించాలి అన్నమాట. ఇప్పుడు మామూలుగా ఈ భూసార పరీక్ష మామూలుగా చేసేదానికి ఆరంగుళాలు నేలలు తీస్తాము ఇక్కడ. కానీ పండ్ల తోటలకు మాత్రము ఒక 3 అడుగుల లోతు వరకు మట్టిని తీయాలి. ఎందుకంటే ఒకవేళ ఈ అడుగుల ఈ పొరలో ఏమన్నా రాతి చట్టు కానీ సున్నపు నేలలు కానీ ఉంటే ఈ మొక్కల తర్వాత వేర్లు పోషకాలను గ్రహించక మొక్కల పెరుగుదలను చాలా నిరోధిస్తుంది. ఇప్పుడు నేల పైనుండి 15 సెంటీమీటర్ల వరకు ముందు కొన్ని ఒక నమూనా తీయడానికి గుర్తుగా ఆ తాపీతో మనము గుర్తు పెట్టుకోవాలి. అట్లాగే 15 నుంచి 30 సెంటీమీటర్లకి గుర్తుగా నమూనా సేకరించడానికి ఒక గుర్తు పెట్టుకోవాలి. పిదప 30 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్లకు తీయడానికి గుర్తుగా తాపీతో మళ్ళీ ఒక గుర్తు ఉంచుకోవాలి. తర్వాత 60 సెంటీమీటర్ల నుంచి 90 సెంటీమీటర్ల వరకు మళ్ళీ నమూనా తీయడానికి అనువుగా తాపీతో గుర్తు పెట్టాలి. ఈ విధంగా గుర్తులు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడ గుర్తులు పెట్టామో అక్కడ ఆ పొరలో మట్టిని సేకరించాలి. ఒక్కొక్క పొర నుండి మట్టి తీసేటప్పుడు ఆ పొర దగ్గర ఒక ప్లాస్టిక్ ట్రే పెట్టి తాపీతో మట్టిని ఆ ట్రేలో పడేటట్టుగా చేయాలి. ఆ లోతు వరకే ఆ మట్టిని ఆ ట్రేలో మనం తాపీ ద్వారా ఆ ట్రేలోకి వేసి ఆ విధంగా సేకరించిన మట్టిని తీసుకుని ఆ మట్టిలో ఏ విధమైన మట్టి బెడ్డలు ఏమన్నా ఉంటే చిరిమి వేసి ఆకు అలము చెత్త చెదారము ఏమన్నా కలుపులు వేర్లు ఇట్లాంటివన్నీ తీసి శుభ్రపరచాలి. ఆ విధంగా తీసుకున్న మట్టిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఏ లోతులో తీసినది మొదలైన వివరాలతో వివరణ పత్రము ఉంచి పైన విడిగా ఒక చోట ఉంచాలి. ముఖ్యంగా ఏ లోతులో తీసినది అది మనం అక్కడ ఆ ప్లాస్టిక్ కవర్లో పొందుపరచాలి. ఈ విధంగా వివిధ పొరలు, అంటే ఇప్పుడు ఇందాక 15 సెంటీమీటర్లు తీసుకున్నాము, ఇప్పుడు 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో పైన తీసిన విధంగానే తాపీతో మట్టిని ప్లాస్టిక్ ట్రేలో తీసుకుని ఇందాక విధంగానే అది శుభ్రపరిచేసి ప్లాస్టిక్ కవర్లో వేయాలి. ఇక్కడ కూడా ఏ లోతులో ఆ మట్టిని మనము సేకరించింది విధిగా ఆ లేబుల్ని ఆ ప్లాస్టిక్ కవర్లో ఉంచాలి.
తర్వాత 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉన్న పొరలో మళ్ళీ తాపీ ద్వారా మట్టిని ప్లాస్టిక్ ట్రేలో సేకరించాలి. అట్లా సేకరించిన మట్టిని పై రెండు పొరల్లో చేసిన విధంగానే మట్టి బెడ్డలుంటే చిదిమి వేయడం, కలుపు మొక్కలు వేరు మొక్కలు అవేమన్నా ఉంటే తీసివేసి శుభ్రపరిచి ఇంకొక శుభ్రమైన ప్లాస్టిక్ కవర్లో ఈ మట్టిని మనం వేయాలి. అలాగే ఏ లోతులో తీసినది, 30 నుంచి 60 సెంటీమీటర్లు మట్టి నమూనాను సేకరించాం కాబట్టి అది ఆ లేబుల్ మీద రాసి ఆ లేబుల్ని ఆ ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఇదివరకు సేకరించిన మట్టి నమూనాలతో పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత 60 నుంచి 90 సెంటీమీటర్లకు ఉన్న పొరలోని మట్టిని ఆ తాపీ ద్వారా తవ్వుతూ ప్లాస్టిక్ ట్రేలోకి తీసుకోవాలి. ఆ విధంగా ఆ ట్రేలో తీసుకున్న మట్టిని ఆ మట్టిలో ఉన్న చెత్తాచెదారం, కలుపు మొక్కలు, ఏమన్నా వేర్లు అట్లాంటివి ఉంటే తీసేసి అవన్నీ మళ్ళీ ఒక శుభ్రమైన ప్లాస్టిక్ కవరు తీసుకొని ఈ ట్రేలోని మట్టిని ఆ ప్లాస్టిక్ కవర్లోకి వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ 60 సెంటీమీటర్ నుంచి 90 సెంటీమీటర్లు ఉన్న లేబుల్ను ఈ ప్లాస్టిక్ కవర్తో పొందుపరచాలి. ఈ విధంగా తీసుకున్న అన్ని మట్టి పొరల నమూనాలను కలిపి అన్ని వివర పత్రాలతో, అంటే ఆ రైతు పేరు, సర్వే నెంబరు, ఏ పండ్ల తోట వేయదలుచుకున్నది, ఏ లోతులో తీసుకున్నది, అట్లాగే సాగునీరు వస్తే ఉన్నది లేనిది, వర్షాధారమా, అన్ని వివరాలు జత చేసి ప్రయోగశాలకి పంపాలి. వీటికి తోడుగా ఈ సేకరించిన ఈ నేలలోని మట్టి నమూనాలో ఎంత లోతులో గట్టి పొర ఉన్నది, అది ఏ విధంగా గట్టిగా ఉన్నదా, మెత్తగా ఉన్నదా, ఇంకా ఏమన్నా సున్నము అట్లాంటిది పదార్థాలు ఉన్నదా, ఆ వివరాలు కూడా ఆ వివరణ పత్రాలతో జత చేసి పంపాలి. ఈ విధంగా పంపించిన మట్టి నమూనాల ఫలితాల విశ్లేషణను రైతులు పొందిన తర్వాత ఆ విశ్లేషణ పత్రాన్ని ఆ మండల వ్యవసాయాధికారి లేత సమీపంలోని పరిశోధన స్థానంలోని శాస్త్రజ్ఞులకు చూపించి తగు సలహాలు, సిఫారసులు పొందాలి. ఈ విధంగా ఈ ఈ సాయిల్ హెల్త్ కార్డ్, అంటే నేల ఆరోగ్య స్థితి, ఈ పత్రాలను వాళ్ళు భద్రంగా ఎల్లప్పుడూ దాచుకుని ఉండాలి.